దేవునికి స్తోత్రం. నాయకత్వం గురించి మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలో మరి ఇశ్రాయేలు రాజు ఏలియా కాలంలో మరి నయమాను కుష్టివ్యాధిగ్రస్తుడై ఉంటుండగా మరి అతను ఆ యొక్క విషయం తెలుసుకొని ఇశ్రాయేల్ దేశం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ రాజు బట్టలు చింపుకుంటాడు. ఓ నేను ఇట్లాగా ఈ రాజు సిరియా రాజు నాతో కయ్యానికి వచ్చాడు అని చెప్పేసి అంటుండగా ఈ విషయం తెలుసుకున్నటువంటి దైవజనుడు నాయకుడు ఏం చెప్తాడంటే, రాజా ఎందుకు మీరు బాధపడతారు, ఆ వ్యక్తి నా దగ్గర పంపండి అన్నాడు. జాగ్రత్త గమనించండి, పాత నిబంధనలో మనం చూస్తే ఆ నయమాను సమస్యను దైవజనుడైనటువంటి ఏలియా పరిష్కరిస్తూ ఉన్నాడు. ఏలియా చెప్తున్నాడు నా దగ్గర పంపండి రాజా అంటూ ఉన్నాడు. కాబట్టి ఏలియా ఎటువంటి పరిచర్య చేశాడో మనకు తెలుసు. కాబట్టి ఏలియా ఒకటి చెప్పాడు, యోర్దాన్లోకి వెళ్ళి మునుగు, నీ సమస్య పరిష్కారం అవుతుందని. కొత్త నిబంధనలకు వచ్చేసరికి భక్తుడైన పౌలు నాయకత్వాన్ని మనం చూస్తే ఆశ్చర్యపోతాం. పౌలు చెప్తున్నాడు అగ్రిప్ప రాజా, సులభముగానో కష్టముగానో మరి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును క్రీస్తు సిలువను గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, నా బంధకాలు తప్ప. కాబట్టి ఏం జరుగుతుంది అంటే నాయకత్వము చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేనికోసం మనం పరిగెడుతూ ఉన్నాం? ఈరోజు నాయకత్వం మీ అందరూ తెలుసు ఎలా ఉందో. నాయకత్వం దేనికోసం మనం మరి పరిగెడుతున్నాం, దేనికోసం ఆలోచిస్తూ ఉన్నాం? ఈ యొక్క కరుణ కష్టకాలంలో మనం చూస్తే మరి అందరూ ఆలోచనలు ఎటువైపు పెడుతూ ఉన్నాయి? పాత నిబంధనల నాయకత్వం మనం చూసాం. పాత నిబంధనల నాయకత్వంలో ఏలియా రాజుకు సమస్య వస్తే పరిష్కరించాడు. కృత నిబంధనలో భక్తులైనటువంటి పౌలు గారు ఆయన చెప్తూ ఉన్నాడు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజా అగ్రిప్ప గమనించండి, మీరు కాదు, ఈయన ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించాలి, తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్తూ ఉన్నాడు. మరి కొత్త నిబంధన కాలంలో మనం చూస్తున్నాం. మరి మన కాలపు నాయకత్వం ఎట్లా ఉంది ప్రశ్నించుకుందాం. స్టే సేఫ్, యూస్ మాస్క్ అండ్ శానిటైజర్, అండ్ స్టే హోమ్ అండ్ సేవ్ యువర్ ఫ్యామిలీ. అండ్ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, బాయ్ బాయ్.